బీసీ రిజర్వేషన్ పైన ఉత్కంఠ ప్రారంభం కాని ఇంటింటి సర్వే రాజకీయ వెనుకబాటుతనంపై అధ్యయనం చేయని బీసీ కమిషన్ మరోవైపు ఓటర్ల జాబితాపై స్టేట్ ఈసీ కసరత్తు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్పై కాంగ్రెస్ హామీ కొత్త కమిషన్ నిర్ణయంపైనే ఆశలన్నీ ఇప్పుడు వెరీ క్లియర్గా పొన్నం ప్రభాకర్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లోపే కులగణన చేస్తామని అయ్యా పొన్నం ప్రభాకర్ గారు కులగణన దేనికోసం బీసీల రిజర్వేషన్లు పెంచాలి కులగరణ స్టార్ట్ చేసినామని చెప్పి ఎలక్షన్లకు పోవడం కాదు రిజల్ట్ మాకు స్థానిక సంస్థల్లో కనబడాలి ఎందుకు మీరు హామీ ఇచ్చి ఏమని కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా బీసీల రిజర్వేషన్ ఇరవై మూడు శాతానికి కేసీఆర్ తగ్గించిండు ఆ రిజర్వేషన్ మేము నలభై రెండు శాతానికి పెంచి ఇరవై నాలుగు వేల మంది ప్రతినిధులను తయారు చేస్తాం బీసీలని అని ప్రజాప్రతినిధులని వాళ్ళు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇరవై నాలుగు వేల మందిని కొత్తగా మీరు చూస్తారు ఆరు నెలలలోపు కులగణన చేసిన తర్వాత అని మీరు చెప్పారు కులగణన మీరు ప్రారంభించిన కావాల్సింది అక్కడ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ల మీద పోరాటం చేయాల్సింది ఎందుకంటే ఐదు సంవత్సరాల పీరియడ్ లోకల్ బాడీస్ ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ అంటే ఆల్మోస్ట్ ఎంత పెద్ద సమయం చూడండి మరి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మెజారిటీ బీసీలు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా వార్డ్ మెంబర్లుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్పర్సన్లుగా కావాల్సిన అవసరం లేదా అఫ్కోర్స్ ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి జనాభా ప్రకారంగా వాళ్ళ జనాభా ప్రకారంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి వస్తాయి సో కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు మరి బీసీల సిచ్యువేషన్ ఏంటి మరి ఇరవై నాలుగు వేల మంది ఎవరిని తయారు చేస్తారు ఇంకొక పాలసీ బి అని ఏమంటున్నారంటే అంటే ఇది ప్లాన్ బి అని ఏదో లే ఏదో లేదో చెప్తున్నారు యాక్చువల్గా మనం కూడా ఈ ప్లాన్ బి అమలు చేస్తే బాగానే ఉంటుందేమో అని మాట్లాడినాం కానీ ఇది కూడా కరెక్ట్ అనిపిస్తలేదు కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక ఏరియా తీసుకోండి తుంగతుర్తి అనుకుందాం తుంగతుర్తిలో ఉన్న ఒక గ్రామంలో కాంగ్రెస్ అయినా ఒక బీసీకి టికెట్ ఇస్తాడు టీఆర్ఎస్ అయినా ఒక రెడ్డికి ఇస్తాడు అనుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఇరవై మూడు శాతం చట్ట ప్రకారం అమలు చేస్తూ మిగతా పంతొమ్మిది శాతం మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని చెప్తున్నారు సరే మీరు పార్టీ పరంగా టికెట్లు ఇచ్చారు అనుకుందాం వీళ్ళు ఏమంటున్నారు ఈ పార్టీ పరంగా పంతొమ్మిది శాతం మేము ఇంకా ఎక్స్ట్రా టికెట్లు ఇస్తే మిగతా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది వాళ్ళు కూడా ఇంకొక నైన్టీన్ పర్సెంట్ యాడ్ చేస్తారు వాళ్ళు కూడా ఎక్కువ పర్సెంట్ టికెట్లు ఇస్తారు అని అంటున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చే నష్టం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ బీసీకి ఇచ్చింది ఒక తుంగ తుర్తిలో ఒక విలేజ్లో అనుకుందాం బీఆర్ఎస్ రెడ్డికి ఇచ్చింది అనుకుందాం బీజేపీ ఇంకొకరికి ఇచ్చింది అనుకుందాం ఇంకో సో అండ్ సో ఇంకోవర్కర్ని ఇచ్చింది అనుకుందాం సరే ఒకవేళ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కూడా ఒకవేళ ఇది అఫీషియల్ ట్వంటీ త్రీ టు ఫార్టీ టూ అయితే ఇక్కడ అందరు కూడా బీసీలకు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది మీరు ఒకవేళ ఇది ఇదే ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంటే మిగతా పార్టీలు మీరు ఇచ్చిన బీసీ దగ్గరని ఇంకో బీసీకి ఎందుకు ఇస్తారు మీ వాళ్ళు ఏమనుకుంటారు ఏ ఇది ఓడిపోతే గెలవమని ఇంకొక దగ్గర బీసీకి ఇస్తారు వాళ్ళు అదే తుంగతుర్తులో ఉన్న రెండో గ్రామంలో బీజేపీ ఆర్ బీఆర్ఎస్ బీసీకి ఇచ్చిందనుకుందాం మీరు ఇక్కడ రెడ్డికి ఇచ్చిందనుకుందాం అంటే మీ లక్ష్యం ఏంది అసలు ఇక్కడ రెడ్డి ఇక్కడ రెడ్డి రెడ్డి ఆర్ సంథింగ్ ఎవరైనా ఓసీ కావచ్చు మరి ఇప్పుడు ఇక్కడ అన్ని పార్టీలు ఒకే ఊర్లో అన్ని పార్టీలు ఒకే బీసీకి ఇస్తే రిజల్ట్ ఉంటుంది కానీ అన్ని పార్టీలు ఒకే తాటి మీద ఎందుకుంటే ఏ పార్టీ వాళ్ళ లెక్క వాళ్ళది ఉంటుంది ఈ నైన్టీన్ పర్సెంట్ మీరు ఎక్స్ట్రా పార్టీ పరంగా మీరు ఇచ్చే రిజర్వేషను దానివల్ల ఉపయోగం లేదు మళ్ళీ ఇక్కడ పోటీ చేసే బీసీలని ఆర్థికంగా పూర్తిగా నష్టం చేసేసి వాళ్ళు ఓడిపోయేలాగా చేయడానికి ప్రమాదం ఉంటుంది ఈ ప్లాన్ బి కూడా చెత్తనే యాక్చువల్గా మనం ఇది కూడా ఏమైనా వర్కౌట్ అవుద్దేమని కొంత మాట్లాడే కానీ ఆలోచిస్తే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారంగా ఇది కూడా చాలా భయంకరమైంది సో కాబట్టి మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్నది చట్ట రూపం దాల్చాల్సిందే అఫీషియల్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే ఆయా గ్రామాల్లో అన్ని పార్టీలు మీరు బీసీ రిజర్వేషన్ పెడితే బీసీలందరికీ వాళ్ళే వాళ్ళందరూ చచ్చినట్టు వాళ్ళకి బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిందే సో ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయడానికి మీరు మీరు చేస్తున్న కార్యాచరణ మీరు తీసుకుంటున్న కార్యాచరణ ఏంటన్నది మీరు స్పష్టం చేయాల్సిందే సో రెడీ అవ్వండి ఎవరైతే లోకల్ బాడీస్లో ఒకవేళ గవర్నమెంట్ కనుక అదే రకంగా బుల్డోజ్ చేస్తాం ఇక మేము ఏం చేయలేకపోతున్నామని కనుక అంటే ఆయా గ్రామాల్లో ఉన్న మండలాల్లో ఉన్న జిల్లా స్థాయిలో ఉన్న బీసీలారా మేల్కోండి మీరు ఎంతో కొంత ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సరే ఎలక్షన్ అయిన తర్వాత ఇవాళ రేపు మొత్తం పొల్యూషన్ పొల్యూట్ అయిపోయినాయి కమర్షియల్ అయిపోయినాయి డబ్బులు కొంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నది ఏది ఏమైనా బలంగా ఉన్న ఎవరెవరైతే నాయకులు ఉన్నారో ప్రజల్లో కొంత విశ్వాసం కలిగిన బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారు తిరగండి మీ గ్రామంలో ఈ జీవితానికి ఏం కావాలి పోటీ చేయండి మేమెందుకు కావద్దని అనుకొని రంగంలోకి దిగండి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎలక్షన్ కనుక వదిలిపెడితే రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఏం చేస్తారనే చూడాలి గమనిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఏం చేస్తారు రిజర్వే రిజర్వేషన్ల మీద